సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం నవరత్నాల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో భాగమైనటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు జిల్లాను ఎంపిక చేసుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నెల్లూరు జిల్లా ప్రజానీకం గర్వించాల్సినటువంటి విషయం రైతాంగం ప్రముఖంగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందుగా ఒక విషయం చెప్పాలి, ఎప్పుడైనా సరే ఒక మహనీయుడు గ్రామానికి వచ్చినా లేదా ఒక పెద్దల ఇళ్లకు వచ్చినా మనం సాధారణంగా స్వాగతించి నీళ్లు అందజేస్తాం కాళ్ళు కడుక్కునేదానికి. ఈరోజు రైతులకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు పెన్నా నది ముందుకొచ్చి నీళ్లు అందించింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి 12,500 లెక్క 4 విడతలుగా ఇస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి హామీలో. ఈరోజు రైతుల యొక్క కష్ట నష్టాలను గుర్తించుకొని రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా దానిని 1,000 రూపాయలకు పెంచి 13,500 లెక్కన 5 విడతలుగా ఒక్కొక్క రైతు కుటుంబానికి 67,500 రూపాయలు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రైతాంగ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటే అనేక సందర్భాల్లో చెప్పాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చెప్పాం. ఈరోజు దాదాపుగా 12 సంవత్సరాలుగా ఏ రోజు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో సోమశిల కండలేరు జలాశయానికి నీరు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. రైతాంగం ఎక్కడ కూడా బాధపడకుండా ఈరోజు సంతోషంగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి యుగం తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైందని చెప్పడానికి ఇది సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఎక్కడ సుభిక్షంగా ఉంటే అక్కడ ధర్మరాజు పాలన అంటారు. నిన్నటి దాకా పాండురాజు పరిపాలన పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో ధర్మరాజు పరిపాలన ప్రారంభమైంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైతులు మాత్రం ప్రజలందరూ కళకళలాడుతూ ఉంటే పాపం ఈ జిల్లా పర్యటనకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రేతకళతో వెలవల్లాడేటువంటి పరిస్థితి. చెప్పడానికి ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఈరోజు విషంగెక్కేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఒక స్పష్టత ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పరిపాలన చూస్తే కొత్త పొంతలు దక్కుతుంది. ఎందుకంటే ఒక్క విషయం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి ముందు మా తండ్రి రమణారెడ్డి గారు దాదాపుగా 18 సంవత్సరాలు సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. మా తల్లి 25 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసింది. నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. మా తండ్రి నాతో చెప్పినటువంటి మాట, స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ రావాలని. నేను అనేక సందర్భాల్లో ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి అనేక సందర్భాల్లో కోరిన గ్రామ సచివాలయ వ్యవస్థ రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మొట్టమొదటిగా పూజ్య బాపూజీ కన్న కళలుగా ఉన్న విధంగా ఈరోజు తొలి అడుగు వేయడం జరిగింది గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్మాణంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్కసారి గమనిస్తే 4.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల గురించి ఆలోచన చేస్తే 4.5 నెలల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానాలని అమలు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మేము 150 మంది శాసనసభ్యులను గెలిచాం. జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే 150 మంది శాసనసభ్యులు కూడా ఆయన చెమట ఆయన కష్టంతో ఈరోజు మరలా శాసనసభ్యులుగా ఎన్నికేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి ఈరోజు నేను వెళ్ళిన తర్వాత 4 పనులు అడిగాను. వెళ్ళిన వెంటనే మన ముఖ్యమంత్రి కాబట్టి, మన ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళి అన్నా, వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ఇవ్వలేదు, ఈరోజు చూస్తే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మీరు ఇప్పుడు అవకాశం ఇచ్చినా సరే
Kuirka Kalanga pending on a 20 non-fisherman package, Yuendi and Edite, I'm chipping at 20 Mata, Yipuro in the Ku, Yipuri Amalchesanika Pratan Chata on Yipi, Maru Mata Kunda, and Mira Santa Kamit Kari to which 20 Ganata, Mana Mukimantri Jagan Mohundi Gari and Yipi Santa Panga Terry Jestan. Nen Edgar went to Nalu Pandu, went and ever to summon the non-fisherman package again, fishing harbor and Gurich again, Adesanga Valaka summoned the 20. Papa, right to the summon the 20, Anya in Jerigan, 20 shame of the Matadano, Bande Pali, Dagapur, Kalo, the summon the G, Rundu Kagita, Chetro Petti, Vilipote, at the Palako, at the Proposto, Adigan Ventane, Dani Manju Chenchi, he was a Pantan, the summon the Dagapur, Bande Pali Kalo, the Sapta, Kalani, never has been a 20 Kanata, the Rasta Mukimantri Jagan Monday together than Jeppi Sandra Banga Telegestan. Kabati 20 Parisitulo, he Pantan, the summon the G, Rondo Sara Kasamachin. Jagan Mohanty got Punya and Rondo Sassan Sabin Kagalgan. Kabati was a Kandale Yedamakalva. Tatalana Ramna and Nitika Sassan Sabil Gavanapur, Mantra Gavanapuru. Sergei Russia Critica, Kandale Yedamakalapan Laki, Nirmanak Survey Chainchi, Kalapan Putti and Jerigan. Kala lining pending around the Eurodanic Summon in Zero, quarter of Pathon 20, lift irrigation Yabin and Kotla Pinch Day. Yeraway Rundu Yala Yakaralak and Irtes Internet Wanta Pataka, Pantamatanda Dabayan with the Karato, Aguipo in the Kupakulipo in the కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మీరు కనుక దయచేసి సార్ దానికి సంబంధించి 19 కోట్ల 75 లక్షల రూపాయలు మంజూరు చేస్తే మెట్ట ప్రాంతం ఏ రోజు ఊహించినటువంటి ప్రాంతం మేము కాదు కదా మా భవిష్యత్ తరాలు కూడా నీరు అందజేసుకోగలమనేటువంటి ఆలోచన చేసినటువంటి రోజుల్లో మహానేత రాజశేఖరరెడ్డి గారు తరువించినటువంటి ఆ కాలువ నిర్మాణం పూర్తి స్థాయిలో చేపడితే మెట్ట ప్రాంతమైనటువంటి పదలకూరు మండలం సస్యశ్యామలమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అమృత హస్తాలతో ఆ 19 కోట్ల 75 లక్షల రూపాయలకు సంబంధించి నాలుగు గ్రామాలకు నీటి సౌకర్యం కాలువలకు సంబంధించినటువంటి లైనింగ్ సౌకర్యం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అదే విధంగా సాంసల దక్షిణ కాలువ దశాబ్దాల కల ఈ రోజు ఎక్కడెక్కడ నిర్మాణం పూర్తి కాలేదు రాజశేఖర్ రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి 4 కోట్ల 12 లక్షలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది కాబట్టి మరలా రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి చివరి ఆయకట్టుకు నీరు అందించడానికి అక్కడొక్కటి నిర్మాణాన్ని మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని సందర్భంగా కోరుతున్నాను సర్వేపల్లి రిజర్వాయర్ కు సంబంధించి మంజూరయ్యాయి టెండర్లు పిలిచేదానికి 12 కోట్లతో పనులు సిద్ధంగా ఉన్నాయి సర్వేపల్లి రిజర్వాయర్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి జలవనరుగా ఉంది కాబట్టి దానికి సంబంధించి మీరు ఆ 12 కోట్ల 50 లక్షలు ఏదైతే ఈ రోజు మంజూరయ్యాయో వాటిని టెండర్లు పిలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం చివరిగా నేను కోరుకునేది ఎస్సీ ఎస్టీల భూములకు సంబంధించిన రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు అన్ని కలిపి 4 కోట్ల రూపాయలు మించి ఉండవు నేను ఈ రోజు మీకు ఆ ప్రతిపాదన ఇస్తాను దయచేసి ఇవి కనుక ఇస్తే ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సగం డెల్టా ఉంది సగం ఈ రోజు మెట్ట ప్రాంతం ఉంది పూర్తి స్థాయిలో ప్రతి సెంటు పొలానికి కూడా మీ హయాంలో మీరు సాగునీరు అందించినటువంటి ఘనత చిరస్థాయిగా రైతుల హృదయాల్లో నిలిచిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సీజేపెస్ భూములకు సంబంధించి ఒక సమస్య ఉంది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని మేము ముందు చెప్పాలి సీజేపెస్ భూముల పాపం అనాదిగా 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఆ భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వమంటే అసైన్మెంట్ రివ్యూ కమిటీలో ఆమోదం చేసిన తర్వాత వాటికి సంబంధించి పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతులు ఉన్నారని దుర్మార్గంగా వ్యవహరించి వాటిని ప్రభుత్వానికి పంపి ఈ రోజు వాటికి సంబంధించినటువంటి పట్టాలు నిలిపివేయడం జరిగింది పాపం ఈ రోజు సీజేపెస్ లేదు ప్రభుత్వ భూమి కింద మారిపోయింది ఈ రోజు మనం ఇచ్చేటువంటి 13,500 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఆదేశాలు ఇచ్చి దానికి సంబంధించినటువంటి పనులు వెంటనే వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు రైతు సదస్సు ఆ రోజు పెద్దల రామనారాయణ రెడ్డి గారు మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు పొదలకూరు మండలంలో మా తండ్రి రమణారెడ్డి గారు ఆ రోజు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరలా ఈరోజు రైతు భరోసా కార్యక్రమం మీరు ఈరోజు నాకు అవకాశం కల్పించి ఈరోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో కల్పించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సంపూర్ణ ఐరారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఈ రాష్ట్రానికి మీరు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికినటువంటి మీ అందరికీ ఘన స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ